రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ పక్కనే కనిపించే గంట సింబల్ ని క్లిక్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా మిస్ కాకుండా ఉండొచ్చు ఫ్రెండ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్. ఫ్రెండ్స్, ఈ రోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మన సబ్స్క్రైబర్స్ కి, వ్యూయర్స్ కి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ అందరికి కూడాను మన ఛానల్ తరపు నుంచి హ్యాపీ క్రిస్మస్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం రోజు చూస్తుంటాం మన లైఫ్ లో ఏదో ఒక అకేషన్ వస్తూనే ఉంటాయి. ఈ రోజు మన క్రిస్మస్, ఇంకో 5 డేస్ పోతే న్యూ ఇయర్ అండ్ ఇంకొన్ని రోజులు పోతే ఇంకా కొన్ని ఫెస్టివల్స్ అనేది వస్తుంటాయి. సో మనం ఏం చేస్తుంటాం, మన ఇష్టమైన వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం చేస్తుంటాం, మనం విష్ చేస్తుంటాం. అంటే వాళ్ళ బర్త్డే కానీ, లేకపోతే వాళ్ళ యానివర్సరీ కానీ, లేకపోతే ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ఫెస్టివల్స్ మన ఇండియాలో. సో ఫెస్టివల్స్ బట్టి మనం విష్ చేస్తూ ఉంటాం. సో ఏం చేస్తుంటాం, హ్యాపీ క్రిస్మస్, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్, లేకపోతే హ్యాపీ మనం మిస్ చేస్తుంటాం. సో అలా కాకుండా మనం ఏదైనా సరే ఒక ఆకర్షణ ఉంటే కనుక మనం గ్రీటింగ్ ద్వారా, అంటే మనకి మీకు తెలిసి ఉంటుంది, సో మనకి న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు మన ఫ్రెండ్స్ కోసం మనం మంచి మంచి గ్రీటింగ్స్ కొనుక్కుంటాం. సో గ్రీటింగ్స్ కొనుక్కుని వాటిపైన మన పేర్లు, మన ఫ్రెండ్స్ పేరు రాసుకుని మన విషెస్ అనేది వాళ్ళకి తెలియజేసేవాళ్ళం. సో అదే విధంగా మనం ఈ రోజు లేట్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనం మాక్సిమం అందరం కూడా వాట్సాప్, ఫేస్బుక్ అనేవి యూజ్ చేస్తుంటాం. సో మనం ఏం చేస్తుంటాం, జస్ట్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ చేసేస్తాం, హ్యాపీ న్యూ ఇయర్, లేకపోతే హ్యాపీ క్రిస్మస్, లేకపోతే హ్యాపీ పొంగల్, లేకపోతే హ్యాపీ దీవాలి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది. సో విధంగా మనం జస్ట్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా విష్ చేస్తుంటాం. లేకపోతే కనుక మనకి వాట్సాప్ లో మనకి ఇమేజెస్ వస్తూనే ఉంటాయి. సో ఎవరో డిజైన్ చేసిన ఇమేజెస్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి. సో అవన్నీ చేస్తాం, మనం డైరెక్ట్ గా ఫార్వర్డ్ చేసేస్తాం. సో అలా కాకుండా మనమే సొంతంగా ఒక గ్రీటింగ్ ద్వారా తయారు చేసినట్లుగా చేసి అక్కడ మనం పేరు రాసి విష్ చేస్తే కనుక ఎంతో బాగుంటుంది కదా, చాలా ఎఫెక్టివ్ ఉంటాయి కదా. సో అదే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ ఏంటంటే, మన పేరు మీద మనం ఒక గ్రీటింగ్ క్రియేట్ చేసి ఏ విధంగా విష్ చేయడం అనేది. సో చూస్తుండండి అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్, మీ ప్రశాంత్. సో ఫ్రెండ్స్, మన పేరు మీద ఒక గ్రీటింగ్ కార్డ్ క్రియేట్ చేసి విష్ చేయాలనుకుంటే కనుక మనకు ఒక యాప్ అనేది అవసరం ఉంటుంది. సో యాప్ పేరు వచ్చేసి మనకి మై నేమ్ ఆర్ట్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో యాప్ అనేది లోగో ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది. సో అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మై నేమ్ ఆర్ట్ అని టైప్ చేస్తే కనుక మనకి యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి యాప్ గురించి ఒక రేటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో డౌన్లోడ్స్ కూడా ఎక్కువ మంది చేస్తున్నారు. సో ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసి చూసినట్లయితే కనుక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి న్యూ ఇయర్కి సంబంధించి ఉన్నాయి అండ్ మేరీ క్రిస్మస్కి ఉన్నాయి. సో విధంగా కొన్ని టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. సో మనకి కావాల్సిన టెంప్లెట్ కానీ మనకి ఏవైతే ఒకేషన్స్ ప్రకారంగా మనకి కావాలంటే కనుక ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మనకి 3 లైన్స్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా నంబర్ ఆఫ్ చూడవచ్చు మీరు. ఇక్కడ గుడ్ లక్, గుడ్ ఫ్రైడే, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ వీకెండ్. సో విధంగా నంబర్ ఆఫ్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇక్కడ చాలానే ఉన్నాయి. సో ఇక్కడ టీచర్స్ డే, వాలెంటైన్స్ డే, సో విధంగా చాలా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా మనకి ఏదైతే అవసరం ఉంటుందో సో ఆ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకుని మన గ్రీటింగ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను శాంపిల్గా ఒక గ్రీటింగ్ కార్డ్ అని క్రియేట్ చేసి చూపిస్తాను. హ్యాపీ న్యూ ఇయర్ చూద్దాం. సో హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ ఉంది కదా హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు హ్యాపీ న్యూ ఇయర్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అని వచ్చాయి. సో లేకపోతే మనం క్రిస్మస్ చూద్దాం. సో ఇక్కడ మేరీ క్రిస్మస్. సో ఇక్కడ క్రిస్మస్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ చాలానే టెంప్లెట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి నచ్చింది. సో ఇక్కడ నాకు ఇది నచ్చింది అనుకోండి, ఇటు మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ చూసారు కదా మీ కిందన ఫ్రమ్ యువర్ గుడ్ నేమ్ హియర్ అనేది. సో ఇక్కడ మన కింద మనకి ఇక్కడ మీరు ఇక్కడ బాక్స్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ స్వైప్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజెస్ అని మారుతాయి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇమేజెస్ అని చేంజ్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనం బ్యాక్కి వెళ్దాం ఒకసారి. సారీ, సో మనం సెలెక్ట్ చేసింది మిస్ అయింది. సో ఇది, సో ఇక్కడ మనం ఇక్కడ చూసారు కదా మీరు, నేను ఈ ఇమేజ్ అనేది నచ్చింది. సో ఇక్కడ నేను దీని మీద నా పేరు క్రియేట్ చేసి విష్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ కింద మనకి ఒక బాక్స్ అనేది కనిపిస్తుంటుంది. సో బాక్స్లో నేను ఇక్కడ అవర్ టెక్నో ప్రశాంత్ అని రాస్తున్నాను, ఛానల్ పేరు.
సో ఇక్కడ నేను అవర్ టెక్నో ప్రసన్న అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ కిందన ఫ్రమ్ అవర్ టెక్నో ప్రసన్న అని చెప్పేసి వచ్చింది. సో ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది మనకి గూగుల్లో దొరుకుతున్నాయి కదా నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయంటే, అక్కడ మనకి ఈ టెంప్లెట్ మీకు దొరుకుతుంది కాకపోతే ఇక్కడ మీ పేరు రాదు. సో పేరు మనం ఎడిట్ చేస్తుంటాం, ఏదో ఫోటో ఎడిటర్లోకి వెళ్ళి ఎడిట్ చేసి మనం మన పేరు అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. కాకపోతే మనకి ఫోటోలు ఉన్న ఫాంట్కి మనం క్రియేట్ చేసే ఫాంట్కి అనేది మ్యాచ్ అవ్వదు అనమాట. సో అలా కాకపోతే మనకి అంత ఎఫెక్టివ్గా ఏమి కనిపించదు. సో అందుకే ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మనకి మేరీ క్రిస్మస్. సో అదేవిధంగా మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో సపోజ్ గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ అని చూద్దాం ఇప్పుడు ఒకసారి. గుడ్ ఈవినింగ్ చూద్దాం. సో ఇక్కడ గుడ్ ఈవినింగ్ గురించి చూసినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. సో మై లవ్లీ విషెస్ ఆర్ ఆల్వేజ్ విత్ యూ, గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ గుడ్ నేమ్ అని. సో మనకి ఇక్కడ నేను నా పేరు రాసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను నా పేరు రాసి ఇక్కడ రైట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ అనేది అంత బ్యూటిఫుల్గా తయారైంది చూశారు కదా. సో ఈ విధంగా మనం ఇమేజ్ ఏవైనా ఉంటే కనుక మనకి ఆకేషన్ బట్టి మనం ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ లేకపోతే షేర్ రీజనరేట్. సో ఇక్కడ డౌన్లోడ్ అంటే మనకి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. షేర్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ మనం ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు నచ్చిన దాంట్లో. సో లేదు మళ్ళీ పేరు మార్చి జనరేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ రీజనరేట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం నేమ్ చేంజ్ చేసి ఏదైతే నేమ్ అనుకుంటున్నామో సో ఆ నేమ్ జనరేట్ చేస్తే మనకి అక్కడ ఆ విధంగా అనేది జనరేట్ అవుద్ది. సో ఈ విధంగా మనకి యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. సో ఇందులో మనకి నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది మనకి న్యూ ఇయర్ అప్పుడు చాలా బాగా యూజ్ఫుల్ అవుద్ది. ఎందుకంటే మనకి న్యూ ఇయర్కి చాలామంది విష్ చేస్తుంటారు. సో మనం ఎడ్ చేస్తుంటాం, మనం కూడా కొత్తగా క్రియేట్ చేయాలి, కొత్తగా విష్ చేయాలనుకుంటాం. సో అలా కాకుండా మనం ఈ విధంగా అనుకుంటే కనుక అందరికన్నా డిఫరెంట్గా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ ఫాంట్తో పాటు మన నేమ్ ఫాంట్ కూడాను కలిసిపోయింది అనమాట. సో ఇది మనకి అంటే మనం సొంతంగా క్రియేట్ చేసినంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో విధంగా క్రియేట్ చేసుకుంటే కనుక విష్ చేస్తే అంటే ఎవరికైనా షేర్ చేస్తే కనుక మనకి ఇక్కడ మనం షేర్ చేసాము, మనం క్రియేట్ చేసాము అన్న ఒక గుడ్ విల్ అనేది వస్తుంటుంది. వీడియో చూసారు కదా, ఈ విధంగా మనం గ్రీటింగ్స్ అనేది క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు. సో మన విషెస్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుంటుంది, ఎవరో షేర్ చేసింది మనం కూడా ఫార్వర్డ్ చేస్తే ఏం బాగుంటుంది. సో మన పేరు మీదే మనం క్రియేట్ చేసినట్టు చేస్తే ఎంతో బాగుంటుంది కదా. సో అదే విధంగా మీరు క్రియేట్ చేసి యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా ఫ్యూచర్లో కూడాను ఇలాంటి వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మా అవర్ టెక్నో ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే కనుక పక్కన ఒక బెల్ వస్తుంది, సో ఆ బెల్ క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అప్డేట్స్ అనేది పొందగలరు. సో నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలదు. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.